శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. వ్యాపార రంగంలో ఇంకొక వ్యాపారం గురించి మనం మాట్లాడుకుందాం. ఫార్మసీ అంటే మెడికల్ రంగానికి సంబంధించింది. ఈ ఫార్మసీలో 1000 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెడికల్ అంటారు, మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటారు, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ అంటారు, అదేవిధంగా డయాగ్నోస్ సెంటర్స్ అంటారు, హాస్పిటల్స్ అంటే ఇలా 1000 రకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఫార్మసీ అంటే మెడికల్ రంగం అనే దాంట్లో మనం వెళ్ళాలి, ఏదో ఒక భాగంలో ముందు వెళ్ళాలి. ఉండాలి అన్నప్పుడు అందులో స్థిరంగా ఉండిపోవాలి. నేనే కాదు, మా తదాంతరం అని ఒక 2-3 జన్మల వరకు అంటే డికేట్స్ వరకు ఆ రంగంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చేసే ప్రయత్నం కానీ చేస్తాం. మెడికల్ రంగం వెళ్ళడంటే పబ్లిక్ రిలేషన్ బాగా ఉండాలి, పబ్లిక్ని ఇన్వైట్ చేసుకోగలగాలి, విశ్వాసంతో మనుషులు వస్తూ వెళ్తుండాలి, ఫోన్లు చేసినా సరే మనం మందులు ఇచ్చేటట్టు ఉండాలి, మనకే ఫోన్ చేసేటట్టు ఉండాలి. ఈ ఫార్మసీకి సంబంధించిన ఇండస్ట్రీ కాకుండా ఒక షాప్లా మనం ఓపెన్ చేసి ఏ ఎక్విప్మెంట్ మన దగ్గర దొరుకుతుంది, మన దగ్గర వచ్చిన పిల్లవాడికి ఇది లేదు అని చెప్పకుండా మనం వాళ్ళకి సప్లై చేసేటట్టుగా మనకు ఉండాలి. అది ఫార్మసీ లైన్. అలా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫార్మసీ లైన్ మనకు ప్రత్యేకించి కుజుడు, చంద్రుడు, శుక్రుడు, గురుడు, ఇది డిఫరెంట్ థింగ్ అనమాట. ఈ 4 యొక్క ఆధారంగా కుజుడు, చంద్రుడు, చంద్రమంగళ యోగం కింద అర్థం. గురుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు అక్కడ, గురుడు చంద్రుడితో కలిస్తే గజకేసి, గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం ఉంటుంది. అలాగే శుక్రుడు మధ్యలో భోగాంతో కూడిన వ్యవహారం నడపాలి. శుక్రుడు సుఖమైన భోగం ఇచ్చేవాడు, శుక్రవ్యాధం నుండి నిర్మూలన చేసేవాడు కూడా శుక్రుడే. సో ఈ 4 గ్రహాల అనుగ్రహంలో ఈ 3 గ్రహాలు ఒక పార్టీ, ఒక గ్రహం వేరే పార్టీ. చూడండి లాజిక్ చెప్తున్నాను. శుక్రుడు సుఖమైన భోగాలతో పాటు శుక్రమైన శుక్ర రోగాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. రోగాలు ఇచ్చేవాడు కూడా శుక్రుడే. భోగం ఎక్కువైతే రోగం వస్తుంది, ఆహారం ఎక్కువతుంటే కడుపులో రోగం వస్తుంది. అన్నగారి జీవితం గడపాలని చెప్పి ఏదైనా అనవసరమైన వస్తువు దాహం తీసుకుని ఒక మందు తీసుకున్నాకోండి వాడికి రోగం వస్తాయి. చేయకూడని పని ఏమైనా చేశాడు అనుకోండి రోగం వస్తుంది. అంతేంటే శుక్రుడు ఆ భోగాన్ని ఇస్తాడు, వాడే రోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన రోగం వీడు భోగం ఇవ్వరా రోగం ఇవ్వరా చెప్పి గురు చంద్ర బుజులు ఇద్దరు వాడిని ఎంకరేజ్ చేసినట్టు చేసి మళ్ళీ వీడికి తీసుకురావాలి. అంచేత ఒక రోగము భోగము రెండింటి కలిపిన శుక్రుడు ఓ పక్కన ఉంటుంటే గురు చంద్ర బుజుల యొక్క బలాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఫార్మసీ ఇండస్ట్రీలో సూపర్గా చక్కగా ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఈ వీడికి ఎటువంటి మంత్రాన్ని పెట్టాలి, ఎటువంటి రక్తదానం చేయాలి, ఎటువంటి యంత్రదానం చేయాలి, ఆఫీస్లో షాప్లో పెట్టాలండి. మీ పర్సనల్గా వచ్చినప్పుడు అండి జాతకాన్ని కూడా పరిశీలించి ఈ 4 ఎటువంటి బలంతో మీకు బలోపేతం చేయాలని చెప్పడానికి మా శ్రీ వేదమాత గాయత్రి జోషి అని ఉంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నించండి. డెఫినెట్గా ఈ ఒక సొల్యూషన్ అని కనబడుతుంది. ఎందుకంటే ఫార్మసీ అనేసరికంటే ఒకే లైన్లో 100 షాపులు కనబడుతుంటాయి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ దాని పక్కన వరుసగా మనం చూస్తాం. విశాఖపట్నం లాంటి ప్లేస్లో చూస్తే కేజీఎస్ దగ్గర చూస్తే కనీసం ఒక 100 షాపులు కనబడతాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళి తెలియదు, ఎవరు వ్యాపారస్తు బాగా చేస్తున్నాడో తెలియదు, అందరూ అక్కడే పెట్టుకుంటారు. ఏంటో ఏదో రూపాయలు సంపాదించచ్చు కదా అని. కానీ ఇటువంటి బలాన్ని పెంచిన వాడి దగ్గర మాత్రం నిత్యం అలాగా వ్యాపారం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియ్యాలి.